Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియ తలరాతన మార్చేసిన ఆ ఒక్క ఫోన్ కాల్ ఎంత పెద్ద దొంత అయినా ఏదో ఒక చిన్న తప్పు చేస్తారు. క్రైమ్ ఎంత క్లీన్గా చేసినా ఏదో ఒక చోట దొరికిపోతాడు. అదే అఖిల ప్రియ కేసులో కూడా జరిగిందని పోలీసులు అన్నారు. కిడ్నాప్ చాలా చాకచక్యంగా చేసినప్పటికీ ఓ చిన్న ఫోన్ కాల్ వారిని పట్టించిందని, దాని ఆధారంగానే నిందితుల వరకు తాము చేరుకోగలిగామని వివరించారు. కేసులో ముందుగా తమకు ఎలాంటి ఆధారం లభించలేదని, అయితే అనుకోకుండా నిందితులు చేసిన ఓ ఫోన్ కాల్ తమ దృష్టికి రావడంతో తీగలాగితే డొంక కదిలిందని తెలిపారు. ఇప్పుడు అఖిల ప్రియ జైల్లో పోలీసుల కస్టడీలో ఉన్నారు. కటికనేని ప్రవీణ్ కుమార్ అతని సోదరుల కిడ్నాప్ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసులకు ముందుగా నిందితులు ఎవరనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. అసలు దర్యాప్తు ఎక్కడి నుంచి ప్రారంభించాలో కూడా వారికి తెలియరాలేదు. అయితే వారికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఏవి సుబ్బారెడ్డిలపై డౌట్ వచ్చింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు. అసలే ప్రక్క రాష్ట్ర మాజీ మంత్రి కావడంతో ఏదైనా అటు ఇటు అయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తెలంగాణ పోలీసులకు మచ్చపడే ప్రమాదం ఉంది. ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయాలని నిర్ణయించిన అఖిల ప్రియ తన భర్త భార్గవ రామ్తో కలిసి పక్కా స్కెచ్ చేశారని, ఇందులో గుంటూరు శ్రీను కీలక సూత్రధారి అని సిపి తెలిపారు. భార్గవరావు పిఏ మల్లికార్జున్ తన గుర్తింపు కార్డుతో 6 సిమ్ కార్డులు కొనుగోలు చేశాడు. వాటిలో ఒకటి అఖిల ప్రియ వినియోగించారు. నిందితులు కిడ్నాప్ కోసం నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన బైకులు ఎస్యూవీలు వినియోగించారు. వాటి సాయంతోనే కిడ్నాప్ కథ నడిపించారు. అయితే కిడ్నాప్ జరుగుతున్న సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న అఖిల ప్రియ గుంటూరు శ్రీను భార్గవరాములతో నాన్ స్టాప్గా ఫోన్లో మాట్లాడారు. అయితే కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి టీవీ ఛానళ్లలో కిడ్నాప్కు గురైంది సీఎం బంధువులని, సీఎం పిఏ బంధువులని వార్తలు రావడంతో కిడ్నాపర్లు బెదిరిపోయారు. దీంతో వారిని విడిచిపెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పరిస్థితిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో వారు ఓ తప్పు చేశారు. అదే తమ ఫోన్తో ప్రవీణ్ సోదరుడు సునీల్ ద్వారా ఉత్తర మండలం డీసీపీకి అర్ధరాత్రి 1 గంట సమయంలో ఫోన్ చేయించారు. తాము క్షేమంగా ఉన్నామని, ఇంటికి వస్తున్నామని చెప్పించారు. ఇక కథ సుఖాంతమైందని అనుకున్నారు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. డీసీపీ తనకు వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది అనే కోణంలో విచారణ సాగించారు. అది బాధితులకు చెందినది కాదని తేలడంతో ఆ నెంబర్ వివరాలను, కాల్ డేటాను సేకరించారు. అక్కడే అఖిల ప్రియ దొరికిపోయారు. ఆ నంబర్ కాల్ లిస్టులో ఓ కాల్ అఖిల ప్రియకు కూడా వెళ్ళింది. దీంతో అనుమానితుల్లో ఆమె కూడా ఉండడంతో వెంటనే అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కాల్ డేటాలోని మిగతా నంబర్లపై దృష్టి పెట్టారు. తీగలాగితే కిడ్నాప్ డొంక అంతా కదిలింది. ఈ కేసులో ప్రధాన నిందితులు భార్గవరామ్, గుంటూరు శ్రీనుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిని 1-2 రోజులు అరెస్ట్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం సిమ్ కార్డులకు ఐడీ ప్రూఫ్ ఇచ్చిన మల్లికార్జున రావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులను గుర్తించామని, మున్ముందు ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ సిపి అంజనేయ్ కుమార్ తెలిపారు.